సో నాతో పాటు ఉన్నారు చిన్ను మున్ను. సో వీళ్ళ బిస్కాఫ్ చీజ్ కేక్ చాలా ఫేమస్ అంట. సో ట్రై చేయడానికి వచ్చాను నేను కూడా ఇక్కడ. వీళ్ళు రోడ్డు మీద స్టాల్ పెట్టుకుని అమ్ముతుంటారు, ఇంజనీరింగ్ పిల్లలు. సో తిందాం ఒకసారి. సూపర్ ఏమి ఉంటుంది అంట, ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్నది వీళ్ళకు. అందుకే ఇంత ఫాలోయింగ్ ఉంది వీళ్ళకు. చాలా బాగుంది, చాలా బాగుందమ్మా. చీజ్ కేక్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు చీజ్ కేకులు తింటూనే ఉంటారు. సో చీజ్ కేకులు మేము చాలా బాగా చేస్తాము, మాకు బాగా వచ్చు అని చెప్పి ఇద్దరు ఇంజనీరింగ్ చదువుతున్న ఆడపిల్లలు రోడ్డు మీద స్టాల్ పెట్టుకుని అమ్ముతున్నారు. పబ్లిక్ ఎగవాడుతుంది వాళ్ళ దగ్గర చీజ్ కేకులు తినడానికి. సో నాతో పాటు ఉన్నారు వాళ్ళిద్దరు, వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మీ పేరండి? సాత్విక. సాత్విక, మీరు? సుప్రీత. ఏం చేస్తున్నారండి మీరు? బీటెక్ థర్డ్ ఇయర్. ఏ కాలేజ్ అండి? గోకరాజ్. గోకరాజ్, సేమ్ కాలేజ్. ఇద్దరు ఫ్రెండ్సా, కజిన్సా, ఎలాగండి? క్లాస్మేట్స్. ఓకే, క్లాస్మేట్స్. సో ఏంటి, వాట్ ఈస్ ద ఐడియా బిహైండ్ దిస్? సో హౌ యూ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దిస్? రాండమ్ డే మా ఇద్దరికి ఏదో ఒకటి చేయాలి అని ఉండే. సో క్లాస్లో జనరల్గా మేము ఎవరితో మాట్లాడడం, మా ఇద్దరికి కనెక్షన్ ఎక్కువ పెరిగింది. సో ఇద్దరు ఇంట్రెస్ట్ కలిసాయి. సో వీ మేడ్ దిస్. ఓకే, సో ఈ కేక్ ఎవరు ప్రిపేర్ చేస్తుంటారు? ఇద్దరం చేస్తాం. ఓకే, మీ కేక్స్ మీరే బేక్ చేస్తారు? యా. యు నో హౌ టు బేక్? యా, వి నో. ఓకే, సో ఈ కేక్ బేకింగ్ చేస్తున్నారు కదా, సో అంటే మీకు చిన్నప్పటి నుంచి కేక్లో బాగా ఇంట్రెస్ట్ ఏమైనా ఉండిందా? చిన్నప్పటి నుండి చేస్తూ ఉండే, అంటే మరీ ఇంత ప్రొఫెషనల్గా కాదు, ఇంట్రెస్ట్ ఉండే. తర్వాత మా ఇద్దరు ఇంట్రెస్ట్ సేమ్ అవ్వడం వల్ల ఇద్దరం ఇంట్లో ట్రై చేస్తాము, అప్పుడు ఇంకా చాలా బాగా వచ్చింది. సో ఇంకా కంటిన్యూ చేసేస్తాం. మీ ఇంట్లో నుంచి సపోర్ట్ ఎలా ఉండింది? యాక్చువల్లీ ఫస్ట్ టైం స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చారు ఇంట్లో. అంటే ఏంటి, మీరు రోడ్డు మీద పెట్టుకోవడం ఏంటి, మీకు కావాలి చదువుకోండి ఫస్ట్, చదువు పక్కన పెట్టి కేకులు అవన్నీ ఏంటి, ఇలాంటివి ఏమన్నా అన్నారా? అలా ఏమి అనలేదు, ఇంకా సపోర్ట్ చేశారు వాళ్ళు. మాతో వచ్చి మా సేఫ్టీ కూడా అన్నీ చూసుకొని వాళ్ళు మాతో కలిసి అమ్మారు. ఓకే, సో స్టార్టింగ్ ఫస్ట్ మీరు మీ పేరెంట్స్తో పాటు మీ ఫ్యామిలీతో పాటు ఉన్నారు? యా. ఓకే, సో అంటే ఎవరింట్లో బేక్ చేస్తుంటారు ఇది? ఫస్ట్ మా ఇంట్లో చేసాము, తర్వాత ఇప్పుడు మాకు ప్లేస్ సరిపోవట్లేదని ఒక ఫ్లాట్ తీసుకొని ఇంట్లో అక్కడ చేస్తాం. ఓ, ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకొని ఆడ బేక్ చేస్తున్నారంట వీళ్ళు, ఫుల్ పైసలు కమాల్సినట్టు. ఎంత ఎంత వీకెండ్ వీకెండ్ ఎంత ఉంటుంది సేల్ మీకు? అంటే మేము ప్రోడక్ట్ ప్రిపేర్ చేసే దాన్ని బట్టి ఉంటుంది, అంటే క్వాంటిటీ ఎంత చేస్తే దాన్ని బట్టి వస్తుంది. అంటే తెచ్చుకున్న మాల్ మొత్తం అమ్మేస్తారా ఒక రోజులో? అమ్మేస్తా, ఆల్మోస్ట్ అయిపోతుంది. లేకపోతే ఆన్లైన్ డెలివరీ పెడతాం. ఓకే, యూ హ్యావ్ దిస్ ఆన్లైన్ డెలివరీ టు? అంటే మాకు స్టోరీ పెడతాం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో, వాళ్ళు ఎవరైతే రిప్లై ఇస్తారో వాళ్ళకి డిఎం చేయమంటాం వాట్సాప్ నెంబర్కి, దాంట్లో పెట్టేస్తాం. ఊబర్ ప్యాకేజెస్ ద్వారా పంపిస్తాం. అది కూడా ఓన్లీ వీకెండ్సేనా? లేదు, డైలీ ఉండదు. సో ఈ బిజినెస్ చేస్తున్న ఈ టైంలో మీ చదువులు బాగానే సాగుతున్నాయా? అంటే ఎప్పుడు ఆపేస్తాము స్టాల్ పెట్టడం. సో స్టోరీలో మెన్షన్ చేస్తాం వాళ్ళకి మేము పెట్టట్లేదు అని. సో తర్వాత పెడతాం మళ్ళీ ఎగ్జామ్స్ అయినాక. అంటే 1 మంత్ ఇలా గ్యాప్ తీసుకుంటాం, సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ టైం తీసుకొని మేము మళ్ళీ, అంటే రష్ కాకుండా దేని టైం దానికి అది స్టార్ట్ చేస్తాం. ఇంకా ఇది రెండు మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు ఇద్దరే చేస్తారా లేకపోతే మీకు ఇంకా హెల్పర్స్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా బేకింగ్లో? ఇద్దరమే చేస్తాం. బేకింగ్ కోచెస్ ఏమైనా, మీరు బేకింగ్ క్లాసెస్ ఏమైనా తీసుకున్నారా? తీసుకున్నాము, మేమే నేర్చుకున్నాం ఇంట్లో. డౌట్స్ ఉంటే యూట్యూబ్లో నార్మల్గా సర్చ్ చేసి క్లారిఫై చేసుకుంటాం. ఇంత కేక్ టేస్ట్ బాగుంటుంది అని చెప్పి బయట టాక్, పైన టాపింగ్స్ ఇంకా బాగుంటాయి అని చెప్పి. అంటే కేక్ యాక్చువల్లీ టేస్ట్ ఎలా ఉందో తిన్నోడి తెలుస్తుంది, కానీ వీడియోలో చూసిన వాళ్ళందరూ కూడా టాపింగ్స్ బాగా మంచిగా వేస్తున్నారు అని చెప్పి. అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ఫుల్గా కనిపిస్తే ఇంకా నచ్చుతుంది కదా అని అలా ట్రై చేస్తాను. హైయెస్ట్ సేల్ ఏంటి ఇప్పటిదాకా? 35,000. ఏ టైం నుంచి ఏ టైం వరకు జనరల్గా మీరు స్టాల్ పెడుతుంటారు? 6:30 to 10:30 వరకు పెడతాం. ఒక్కొక్కసారి 11 అవుతుంది, 11:30 కూడా అవుతుంది. అంటే మోస్ట్లీ స్టాక్ అంతా అయిపోయేదాకా మేము ట్రై చేస్తాం ఉండడానికి, ఇంకా మరీ లేట్ అయితే వెళ్ళిపోతాం ఇంటికి. ఓకే, సో నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ చేయండి. ఇంకా కేకింగ్ ఈ బేకింగ్లోనే ఉందాము, కేక్లే తయారు చేద్దాము అనుకుంటున్నారా, లేకపోతే ఇంజనీరింగ్ పట్టా తీసుకొని మళ్ళీ పక్క వెళ్ళిపోతాం? యాక్చువల్లీ మాకు ఒక ట్రక్ చేయాలని ఉంది, ఇంకా పెద్దగా ఎక్స్పాండ్ చేయాలని ఉంది. ఫస్ట్ బేసిక్గా ట్రక్స్తో స్టార్ట్ చేస్తాం, తర్వాత కొంచెం పాపులారిటీ అండ్ అవన్నీ పెరిగాక వీల్ స్టార్ట్ కెఫే, మంచి కెఫే స్టే చేస్తాం. యూ వాంట్ ఎ ఫిజికల్ ప్లేస్? యా. ఇంకా చిన్న చిన్న స్టోర్స్ కూడా మే చిన్న చిన్న ప్లేసెస్లో ఓపెన్ చేసి విల్ ట్రై లైక్ దాట్. దానికోసమే ఇలా ఇలా ట్రై చేస్తున్నారా డబ్బులకి తోటే ఇదిగా చేస్తాం? పబ్లిసిటీ అంటే అందరికీ తెలియాలి కదా ఫస్ట్ మేము పెట్టే ముందు, సో అందుకనేసి ఇప్పుడు పెడుతున్నాం. ఓకే, సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రెడీగా ఉంటే యూఆర్ హ్యాపీ టు యాక్సెప్ట్? అంటే నాట్ రైట్ నౌ, వీ డోంట్ వాంట్ టు రష్. అంటే
ఒక టైం స్లోగా తీసుకెళ్దామని లైక్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటాను. ఓకే, సో ఇంజనీరింగ్లో ఏ స్ట్రీమ్ మీరు? ఐటీ. ఐటీ సేమ్. ఐటీ ఉద్యోగాలు చేసుకోవాల్సిన వాళ్ళు బయటకు వచ్చి మేము ఇలా చేసుకుంటాం అని చెప్పి అంటారు. మేము ఒక వెబ్సైట్ కూడా డెవలప్ చేస్తున్నాము, అంటే మా ఐటీ ఫీల్డ్లో ఉన్నాం కదా, సో అదే యూజ్ చేసి ఒక వెబ్సైట్ డెవలప్ చేస్తాం. దాంట్లో నుండి ఎలా అంటే ఆర్డర్స్ చేసుకోవచ్చు వాళ్ళు, అండ్ వాళ్ళు ప్రయర్గా ఏదైనా డెలివరీ కావాలంటే ముందే బుక్ చేసుకొని పెట్టుకోవచ్చు, కేక్ కానీ ఏదైనా కానీ. అక్కడ మేము ఎక్కడ స్టాల్ పెడతాము, మా ట్రక్స్ ఎక్కడ, ఒకవేళ ట్రక్స్ వచ్చిన తర్వాత ఆ లొకేషన్స్ అన్ని దాంట్లో అప్డేట్ అవుతూ ఉంటాయి. జస్ట్ ఒక యాప్ కానీ వెబ్సైట్ కానీ వాళ్ళు చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది ఏం అవైలబిలిటీ ఉన్నాయి, ఎక్కడ ఉన్నారు అవన్నీ. ఓకే, సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కాకుండా ఇలా ప్లాన్ చేస్తాం, అది కూడా యూస్ చేద్దాం. అంటే మేము చదువుకున్నది దీనికి కూడా ఎంతంత యూస్ కావాలి కాబట్టి అలా కూడా చేస్తాం. ఇప్పుడు లోటస్ బిస్కాఫ్ చీజ్ కేక్లో మీకు లోటస్ బిస్కెట్లు బిస్కాఫ్ ఉంటుంది కానీ చీజ్ ఉండదు అని బయట టాక్, మీరేమంటారు? క్రీమ్ చీజ్, క్రీమ్ చీజ్ వేస్తాం అంతే. యా, అంటే అన్ని కేక్ బేస్ అన్నిటికీ సేమే, మేము వేసే టాపింగే డిఫరెంట్ ఉంటుంది. మీరు లోటస్ బిస్కాఫ్ అడితే లోటస్ బిస్కాఫ్ ఇస్తాం, బ్లూబెర్రీ అడితే బ్లూబెర్రీ, ఏదో సో బేస్ చేంజ్ ఉండడం వల్ల ఏముండదు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి, యూఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్, సో ఆల్ ద వెరీ బెస్ట్. మీరు తొందరలో ట్రక్ నుంచి కెఫేన్ వరకు వెళ్ళాలి, దాని తర్వాత బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయాలి, ఇంకా అదర్ సిటీస్కి కూడా ఎక్స్పాండ్ చేయాలని చెప్పి హ్యాపీగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. సో షో అస్ యువర్ దట్ ఫేమస్ లోటస్ బిస్కాఫ్.